ప్రకాశం జిల్లా కొండెపి మండల ప్రజలకు అధికారులకు తహసీల్దార్ కామేశ్వరరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2022 ఈ సంవత్సరం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో రైతుల పాడి పంటలతో ఉండాలని కోరారు. కరోనా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే కొత్త సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా ప్రస్తుతం ఒమిక్రాన్ అనే వైరస్ వల్ల ప్రపంచం ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా శుభాకాంక్షలు. మరి ఒమిక్రాన్ వ్యాధి ఈ వైరస్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఉందని వినిపిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి మండల టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రధాన వ్యక్తిగా దానికి సంబంధించి డాక్టర్లు అందరూ ప్రతి ఊళ్ళో కూడా ప్రతి గ్రామంలో కూడా దీనికి సంబంధించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. అలాగే ప్రజలంతా కూడా ఈ ఒమిక్రాన్ దృష్టిలో పెట్టుకొని అందరూ గుమిగూడకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ కనీసం 1 మీటర్ 2 మీటర్ భౌతిక దూరాన్ని పాటిస్తూ ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకుంటూ అందరూ తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తెలియజేస్తారు. మనకి ఈ వైరస్ వల్ల ఎక్కువ కోవిడ్కి సంబంధించిన వైరస్ వల్ల బాగా ఇబ్బందులు పడటం జరిగింది. అనేక మంది మరణించడం కూడా జరిగింది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎవరో ఏదో చెప్తారని కాకుండా మనంతా స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇప్పుడు చెప్పిన ఏదైతే ఈ భౌతిక దూరం పాటించడం అయితేనేమి, శానిటైజర్ ఉపయోగించడం అయితేనేమి, ప్రజలందరూ గుమిగూడకుండా ఉండటం అయితే ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మీరు స్వీయ నియంత్రణ పాటించి ఒమిక్రాన్కి మీ దగ్గరికి చేరకుండా ఉండేందుకు తగు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే కొత్త సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా ప్రస్తుతం ఒమిక్రాన్ అనే వైరస్ వల్ల ప్రపంచం అంతా ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా శుభాకాంక్షలు. మరి ఒమిక్రాన్ వ్యాధి ఈ వైరస్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఉందని వినిపిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి మండల టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రధాన వ్యక్తిగా దానికి సంబంధించి డాక్టర్లు అందరూ ప్రతి ఊళ్ళో కూడా ప్రతి గ్రామంలో కూడా దీనికి సంబంధించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. అలాగే ప్రజలంతా కూడా ఈ ఒమిక్రాన్ దృష్టిలో పెట్టుకొని అందరూ గుమిగూడకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ కనీసం 1 మీటర్ 2 మీటర్ భౌతిక దూరాన్ని పాటిస్తూ ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకుంటూ అందరూ తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తెలియజేస్తారు. మనకి ఈ వైరస్ వల్ల ఎక్కువ కోవిడ్కి సంబంధించిన వైరస్ వల్ల బాగా ఇబ్బందులు పడటం జరిగింది. అనేక మంది మరణించడం కూడా జరిగింది.